ఈరోజు బాంబే చట్నీ తయారు చేస్తాము. దీన్ని జుంకా అని కూడా అంటారు. దీనికి తయారు చేసేందుకు కావలసినవి అల్లము, పచ్చిమిరపకాయ, కరివేపాకు, పసుపు, కారం పొడి, ఉప్పు, ఒక అర్ధ కప్పు టమోటా కట్ చేసి తీసుకున్నాను. సొయాకుని శుభ్రం చేసి కట్ చేసి తీసుకున్నాను. కొబ్బెర కొద్దిగా తీసుకున్నాను. కొత్తిమీర ఒక చిన్న కప్పు, శనగపిండి, చింతపండు, ఇప్పుడు చింతపండుని నీళ్ళలో కడిగి ఇలా పిండేయాలి. చూడండి, ఇలా ఇప్పుడు ఉప్పు వేస్తూ ఉన్నాను, కారం పొడి, పసుపు, పచ్చిమిరపకాయ కట్ చేసి 4-5 తీసుకున్నాను, వేస్తూ ఉన్నాను. టమోటా కట్ చేసినాం కదా 1 కప్పు. సొయాకు కొబ్బెర బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసినాము. చూడాలి ఉప్పు కారం సరిపోయిందా అని. ఇప్పుడు 1 పాత్రలో 1 కప్పు శనగపిండి కొద్దిగా నీళ్లు పోసి ఒకే డైరెక్షన్లో కలపాలి, అప్పుడు ఉంటలు రాదు. చూడండి, ఇలా పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇలా శనగపిండి మిక్స్ చేసి తీసుకున్నాను. కొద్దిగా నీళ్లు వేస్తూ ఉన్నాను. చూడండి, ఉంటలు లేదు, ఎంత బాగా ఉంది. ఇప్పుడు దీనికి తర్వాత పెడతాము. 1 బాండిలో ఆయిల్ వేస్తూ ఉన్నాను, 1-2 స్పూన్లు. ఆవాలు, ఇంగువ, కరివేపాకు, అల్లము, ఏదైతే మనం మిక్స్ చేసి పెట్టినామో దాన్ని కూడా ఇందులో వేస్తూ ఉన్నాను. చూడండి, ఇది మహారాష్ట్ర డిష్. మూత ఉంచి ఉడికించాలి. ఇది చపాతీకి, ముద్దకి, అన్నానికి చాలా బాగా ఉంటుంది. చూడండి, ఉడుకుతూ ఉంది. ఇప్పుడు శనగపిండిని మిక్స్ చేసి ఉంచినాము కదా, దాన్ని కూడా ఇందులో కలుపుతూ ఉన్నాను. చూడండి ఎంత బాగా జుంకా అంటే చట్నీ రెడీ అయ్యింది. మూత ఉంచి 2-3 నిమిషాలు ఉడికించాలి. చూడండి, ఈ కన్సిస్టెన్స్లో ఉడికితే కరెక్ట్గా సరిపోతుంది. చల్లగా అయిన తర్వాత కూడా కొద్ది గట్టిగా అవుతుంది. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. చూడండి, బాంబే చట్నీ రెడీ.